మోనిత కార్తీక్ ఫోన్లో మాట్లాడుతుంటే అన్నీ వింటూ ఉంటుంది ఇక మోనిత ఇలా అనుకుంటుంటుంది కార్తీక్ గతం మీద గుర్తుకు వచ్చిందా ఇక కార్తీక్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు ఒకవేళ కొత్త పరిచయాల లేకపోతే పాత పరిచయ పరిచయాలతోనే కార్తీక్ మాట్లాడుతున్నా అని అనుకుంటుంది మోనిత మనసులో ఏది ఏమైనా సరే కార్తీక్కి గతం గుర్తుకు వచ్చిందో లేదో కనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటుంది మనసులో మోనిత ఇక అంతలోనే కార్తీక్ ఫోన్ కట్ చేసి నేరుగా మోనిక్ మోనిత దగ్గరికి వచ్చి అడుగుతాడు ఆనంది ఎక్కడ మోనిత అని అడుగుతాడు అప్పుడు మోనిత ఇలాంటిది నవ్వుతూ ఆనంద ఎప్పుడు అడుగుతున్నావు కార్తీక్ ఆనందుని ఎప్పటి నుంచి చూసి ఎప్పుడు అడుగుతున్నా అసలు నీకు వాడు గుర్తున్నాడా లేదా ఆ వంటలకు మాయలో పడి వాడిని మర్చిపోయావా అని అంటుంది మోనిత ఫస్ట్లో నువ్వు వాడిని తెచ్చినప్పుడు ఒక్కరోజు ఒక్క నిమిషం కనిపించకపోయినా అల్లాడిపోయేవాడివి కానీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇప్పుడు అడుగుతున్నావా కార్తిక్ అని అంటుంది నవ్వుతూ మోనిత ఇక కార్తీక్ ఇలా అంటాడు అదేంటి మోనిత అలా అంటావు నువ్వు దీపాలు వెలిగించావు కదా నిన్న గుడిలో అయితే ఆ శివలతకి ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించావేమో అని అనుకున్నాను అందుకే ఆడగలేను అని అంటాడు కార్తీక్ ఇక మోనిత సైలెంట్గా వాళ్ళు లేడు వాణ్ణి పంపించేశాను అని అంటుంది మోనిత పంపించావా ఎక్కడికి పంపించావు అని అడుగుతాడు కార్తీక్ ఇక మోనిత ఇలా అంటుంది విదేశాల్లో ఉన్న నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించాను ఇక మనమిత్రం ఎప్పుడైతే ఒకటవు ఆ వంట గోల తొలగి మన నిద్రం ఒకటైనప్పుడే తెచ్చుకుందాం అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మోనిత ఇక కార్తీక్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు విదేశాల్లో మోనితకు తెలిసిన ఫ్రెండ్ ఎవరున్నారబ్బా ఇక నా గన గతం గుర్తుకు వచ్చిందని అనుమానం మనం వచ్చిందా ఏంటి ఏది ఏమైనా సరే మొడి తగి అనుమానం రాకుండా హ్యాండిల్ చేయాలి అంటూ కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయితే ఢీ దీప టీ తీసుకొని వస్తుంది దుర్గకు టీ ఇచ్చి దీప కూడా టీ తాగుతూ ఉంటుంది దీప కూడా టీ తాగుతూ ఇలా ఉంటుంది దుర్గా కార్తీక్కి గీన గతం గుర్తుకు వచ్చి ఉంటుందా ఏంటి గుర్తుకు వచ్చినా కూడా మనలాగా గుర్తుకు రానట్టు నటిస్తున్నారా ఏంటి అని ఎంతో ఎంతో ఆశగా అంటుంది దీప ఇక దుర్గ మాత్రం అలా కాదమ్మా అలా అయి ఉంటే కార్తీక్కి దాచడం ఏమవసరం ఇదేమైనా మామూలు మాట మామూలు విషయమా ఎంత ఎంత గొప్ప విషయం ఇక ఆ ఛాన్సే లేదమ్మా ఒకవేళ నిన్ను కించపరుస్తుంటే నన్ను క్షమించమ్మా నిన్ను బాధ ఉంటే నన్ను క్షమించు అంటాడు దుర్గా ఇక అది సౌండ్ తిరిగి ఇంటికి వస్తుంది ఇక సౌందర్య ఇంటికి రాగానే ఆనంద్ హిమ ఆనందరావు అందరూ ఇంట్లోనే కూర్చొని ఉంటారు ఇక సౌందర్య ఇలా అంటుంది అందరూ ఇక్కడే ఉన్నారా అంటుంది ఇక అందరూ బాగున్నారా అని అందరిని అడిగి తెలుసుకుంటుంది ఇక వీడు వచ్చాడు అని అడుగుతుంది ఆనంద్ని ఆనంద్ని ఎత్తుకొని తల నిమ్మతో ఉంటుంది ఇక ఇలా ఉంటుంది వీడి ఇక్కడ ఉంటే చాలా బాగుంది కదా హిమ అని అంటుంది హిమతో అవునా వీడిని ఇక్కడే వచ్చేసుకుందాం వీడి ఇక్కడ ఉంటే చాలా హ్యాపీగా వద్ది మేమిద్దరం కలిసి చాలా ఆడుకుంటున్నాం వీళ్ళు ఇక్కడే ఉంచేసుకుందాం నానమ్మా అని అంటుంది హిమ ఇక ఇలా అంటుంది సౌందర్య ఆ మౌనితని ఎప్పుడు నమ్మొద్దమ్మా ఆ మౌనిత ఎప్పుడు వచ్చి అటాక్ చేసి వాడిని తీసుకొని వెళ్తుందో ఎవరికి తెలియదు అని అంటుంది హెచ్చరిస్తుంది హిమని సౌందర్య ఇక సరే కానీ చాలా తిరిగి తిరిగి వచ్చావు ఫ్రెషప్ అయ్యిరా అన్నీ మాట్లాడుకుందాం తిరిగ అని అంటాడు ఆనందరావు సరే అని అక్కడ నుండి వెళ్తుంది బ్యాగ్ తీసుకొని ఇక సౌందర్య అది అలా ఉండగా దీప బట్టలు ఉతకడానికి చెట్టు కిందికి వస్తుంది ఇక బట్టలని తీసుకొని చెట్టు కింద ఉతుకుతూ ఉండగా దుర్గ వస్తాడు దుర్గా దీప ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు మధ్యలో బాలతేరు వాణి యొక్క టాపిక్ బయటికి వస్తుంది ఇక ఆ బాలురువాణి ఎంత పనిచేసింది చూసావా దుర్గా నన్ను చంపాలని నా ఇల్లుని తగలబెట్టాలి అని చూసింది ఇక ఆ మౌనితేమో గుడి అని కూడా చూడకుండా గుడిలోని నన్ను చంపాలి అని చూసింది అని అంటుంది దీప చాలా కోపంగా ఇక ఇలా అంట అప్పట్లో అప్పుడే కోపంగా ఇక అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు ఏంటి వాళ్ళ చంపాలి అనుకుందా అని అడుగుతాడు కార్తీక్ ఏమీ తెలియనట్టు యాక్చువల్లీ కార్తీక్ ఏం తెలియదుగా అలా అడగగానే ఇక దీప దుర్గా వైపు చూస్తుంది దుర్గా ఇలా అంటాడు చెప్పే దీపమ్మ తప్పేముంది ఎప్పటికైనా తెలిసేదే కదా అంటాడు దుర్గా ఇక మొత్తం స్టోరీ చెప్పేస్తారు కార్తీక్కి దుర్గా మరియు దీప ఇక అదంతా తెలుసుకున్న కార్తీక్ సహనంగా సైలెంట్గా ఉండిపోతాడు ఇక దీప మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ఏంటి డాక్టర్ బాబు నాకే ఇలా జరగాలి రోజు కాక నా జీవితంలోనే అన్ని ఇలాగే జరగాలని నాకు మాత్రం మంచి రోజులు అనేవి ఉండవా ఏంటో నా జీవితం ఇలా అయిపోయింది అన్నట్టుగా దీప చాలా ఏడుస్తూ చెప్తుంది కార్తీక్కి ఇక కార్తీక్ మాత్రం ఇలా అంటాడు ఓపిగ్గా ఉండాలి దీప ఓపికగా ఉంటేనే ఏదైనా జరుగుతుంది ఎప్పటికైనా నీకు కూడా మంచి రోజులు వస్తాయి అంటాడు కార్తీక్ ఏం మంచి రోజులు వస్తాయి డాక్టర్ బాబు నా భర్త పక్కనే ఉంచుకొని కూడా నా భర్త లేనట్టుగా ఉండడం అన్నీ నా పక్కనే ఉండి చూసుకుంటున్నాడు అని ఆనందపడాలు లేకుంటే